డీటెయిల్ చూస్తే నెల్లూరు జీజీహెచ్ లో లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న సూపర్ డెంట్ డాక్టర్ జె ప్రభాకర్ పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాలలకు ప్రభాకర్ ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య విద్యార్థిని పైన లైంగిక వేధింపులు జరిగినట్లుగా ఇచ్చిన ఫిర్యాదుతో ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసి ప్రభాకర్ పై విచారణ జరిపారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభాకర్ పై వేటు వేశారు. రైట్, నెల్లూరు జీజీహెచ్ లో లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న సూపర్ డెంట్ డాక్టర్ జె ప్రభాకర్ పైన ప్రభుత్వం అయితే బదిలీ వేటు వేసింది. కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాలలకు ప్రభాకర్ ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య విద్యార్థిని పైన లైంగిక వేధింపులు జరిపినట్లుగా ఇచ్చిన ఫిర్యాదుతో ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసి ప్రభాకర్ పైన విచారణ జరిపారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ పై ప్రభాకర్ పైన ఇంకా వేటు వేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, యామిని, నెల్లూరు జిల్లాకు సంబంధించి జీజీహెచ్ సూపరింటెండెంట్ జె ప్రభాకర్ అయితే మెడికల్ స్టూడెంట్ల పైన కూడా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు గత 2 రోజుల నుంచి కూడా సంచలనంగా మారిన పరిస్థితి నెలకొంది. అయితే నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్కి సంబంధించి హరేంద్ర ప్రసాద్ అయితే ఒక టీమ్ అయితే ఏర్పాటు చేసి ఆ టీమ్ అయితే ఎంక్వైరీ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ ఎంక్వైరీ రిపోర్ట్ రాకముందే మన సూపరింటెండెంట్ ని బదిలీ చేయడం కూడా చాలా అనుమానాలకి వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఒక అధికారి పైన కూడా ఆరోపణలు వచ్చి జిల్లా స్థాయి అంటే జిల్లా కలెక్టర్ స్థాయి వారు ఎంక్వైరీ చేసినప్పుడు కూడా ఆ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చి ఆ రిపోర్ట్ ప్రకారం కూడా ఆ రిపోర్ట్ తేలే వరకు అయితే బదిలీ చేయకూడదని కూడా నెల్లూరు జిల్లా ప్రజలైతే ఆరోపిస్తున్నారు. అదేవిధంగా కూడా ఈ బదిలీ పైన కూడా మొదటగా కూడా తిరుపతికి బదిలీ చేశారు. తిరుపతి బదిలీ చేయడంతో పాటు తిరుపతి బదిలీకి మాకు అవసరం లేదని తిరుపతి పొలిటికల్ లీడర్స్ చెప్పడంతో పాటు కూడా మళ్ళీ 30-40 నిమిషాల మధ్యలోనే మళ్ళీ కర్నూలు ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి చూస్తుంటే ఈ ప్రభాకర్ అంటే జీహెచ్ సూపరింటెండెంట్ సంబంధించి ఎంత అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటారో కూడా అందరికీ అర్థమైన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ బదిలీ పైన కూడా జిల్లా మహిళా సంఘాలు అదేవిధంగా సిపిఐ సిపిఎం నాయకులు కూడా ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది. ఒక అధికారి మీద ఈ విధంగా ఆరోపణలు ఉన్నప్పుడు ఎంక్వైరీకి ఒక జిల్లా స్థాయి అధికారి వేసినప్పుడు కూడా ఆ రిపోర్ట్ వచ్చి రిపోర్ట్ లో ఏమైతే తేలుతుందో అది తేలే వరకు కూడా బదిలీ చేయకూడదు. అదేవిధంగా రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవాల్సిన జిల్లా అధికారులు బదిలీ చేయడంపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కూడా జిల్లా ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఇప్పటి వరకు వైద్య అధికారులకు సంబంధించి కూడా ఇప్పటి వరకు గత 2 సంవత్సరాల నుంచి కూడా 3-4 డాక్టర్ల పైన కూడా నర్సులు కూడా లైంగిక వేధింపులకు గురైన పరిస్థితి ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ వైద్యాధికారి మీద కూడా చర్యలు తీసుకున్న డాక్టర్లు అయితే నెల్లూరు జిల్లాలో లేవని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఒక జీజీహెచ్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న ప్రభాకర్ రావు 23 ఏళ్ల మహిళపై అంటే మెడిసిన్ మహిళపై కూడా ఈ విధంగా లైంగిక వేధింపులు చేస్తే ట్రాన్స్ఫర్ చేయడం ఏమాత్రం సబబు కాదని కూడా నెల్లూరు జిల్లా ప్రజలు అదేవిధంగా మహిళా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెల్లూరులో నెలకొంది. యామిని, రైట్, థ్యాంక్ యూ సునీల్.